హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ క్లాసులో వచ్చేసరికి మనం రెండు లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక అంశం వచ్చినట్లయితే మీరు చూస్తున్నట్టుగా రాష్ట్రంలో పారా వెటర్నరీ అనుబంధ కౌన్సిల్ని నిన్న మన అసెంబ్లీ అయితే ఆమోదించడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు అయితే మనం ఈ అంశంలో మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దామండి. అలాగే రెండో అంశం మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి, అది పెట్ అండ్ జూ యానిమల్స్లో వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దానికి సంబంధించిన డేటా మీకైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ఈరోజు తీసుకున్న లేటెస్ట్ అప్డేట్ అండి. దీన్ని కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే, మీరు ఇప్పుడు చదువుతున్న సబ్జెక్టుకి దీన్ని గనక ఈ లేటెస్ట్ అప్డేట్స్ని కనుక జోడించి అనుసంధానించి చదువుకున్నప్పుడు మాత్రమే ఏపీపీఎస్సీ పేపర్ అయితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అందుకనండి గతంలో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు జరిగినటువంటి పలు ఎగ్జామ్లో చాలామంది అభ్యర్థులు సరిగా రాయలేకపోయామండి, కష్టంగా ఉందనేసి చెప్పడానికి కారణం ఏంటంటే గతంలో వారు స్టాటిక్ సిలబస్, ఏదైతే సిలబస్ ఉందో దాన్ని కంఠోపాఠంగా చదవడమే లేటెస్ట్ అప్డేట్స్కి వీరు అనుసంధానించుకోకపోవడం వల్ల ఆ ఫెయిల్యూర్ అయితే వచ్చిందండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం కనుక రావాలనిపిస్తే, కావాలి అనుకుంటే మాత్రం ఈ లేటెస్ట్ అప్డేట్స్కి ఖచ్చితంగా మీరు అనుసంధానించి చదువుకున్నప్పుడు మాత్రమే ఏపీపీఎస్సీ పేపర్ మీరు ఆన్సర్ చేయగలరండి. ఎందుకంటే నేను ఏపీపీఎస్సీ విద్యార్థిని కాబట్టి దీని యొక్క ప్రిపరేషన్ విధానం నాకు తెలుసు కాబట్టి మీకు ఉన్నటువంటి సబ్జెక్టుతో పాటు దానికి రిలేటెడ్ టాపిక్స్ మీకు ప్రతిరోజు అందిస్తున్నానండి. కాబట్టి మీరు హ్యాపీగా మొట్టమొదటిసారిగా చూసేవాళ్ళైతే దీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయటం ద్వారా ఏంటంటే మాకు మంచి ఇన్స్పిరేషన్ ఇస్తారనేసి భావిస్తూ ఇలాంటి వీడియోలు మీకు ఇంకా ముందు ముందు రావడానికి అవకాశం ఉంటుందండి. ఇక మనం క్లాసులో కనుక వెళ్ళినట్లయితే ఏమిటి, రాష్ట్రంలో పారా వెటర్నరీ అనుబంధ కౌన్సిల్ని ఎందుకు ఏర్పాటు చేశారనేది ఇక్కడ డిస్కస్ చేద్దామండి. పారా మెడికల్ బోర్డు తరహాలోనే ఏర్పాటు చేశారండి. ఏపీ పారా వెటర్నరీ అనుబంధ కౌన్సిల్ బిల్లు 2023కి అసెంబ్లీ ఆమోదం అనేసి తెలిపారండి. నిన్న అసెంబ్లీ ఆమోదించడం జరిగిందండి. ఎందుకు ఈ బోర్డు అనేది ఏర్పాటు చేశారనేది ఇందులో ఇచ్చారండి. ఇది మీకు ఉపయోగపడతాం చూడండి. పారా మెడికల్ బోర్డు తరహాలోనే రాష్ట్రంలో ప్రత్యేకంగా పారా వెటర్నరీ అనుబంధ కౌన్సిల్ని ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఏపీ పారా వెటర్నరీ అనుబంధ కౌన్సిల్ బిల్లు, ఏపీ పారా వెటర్నరీ అనుబంధ కౌన్సిల్ బిల్లు 2023 రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అసెంబ్లీలో ప్రవేశపెట్టగా శనివారం సభ ఆమోదించిందండి. ఆల్రెడీ ఆమోదించేసింది. ఈరోజు ఇది లేటెస్ట్ అప్డేట్గా వచ్చింది. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పశుసంవర్ధక పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్లో డిప్లొమా కోర్సులను అందిస్తుంది. ఏపీ మత్స్య విశ్వవిద్యాలయము డిప్లొమా, డిగ్రీ, పీజీ, డాక్టరేట్ ప్రోగ్రామ్స్ను నిర్వహిస్తుంది. ఇక గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకే ఇతర సేవల కోసం రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారా వెటర్నరీ సిబ్బంది అవసరము ఉంది. అందువల్ల రాష్ట్రంలో పాలిటెక్నిక్లను నియంత్రించడం, పశుసంవర్ధక పాడి మత్స్య పరిశ్రమ డిప్లొమా అభ్యర్థుల గుర్తింపు, సంబంధిత విద్యా సంస్థల రిజిస్ట్రేషను, వాటిలో విద్యా ప్రమాణాల అర్హతలను నిర్ధారించేందుకు పారామెడికల్ బోర్డు చట్టం 2006 తరహాలోనే ప్రత్యేక కౌన్సిల్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఏపీ పారా వెటర్నరీ అనుబంధ కౌన్సిల్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. దీనికి శాసనసభలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. భవిష్యత్తులో పారా వెటర్నరీ అనుబంధ పరీక్షల్లో ఉత్తీర్ణులై కౌన్సిల్ ద్వారా ధృవీకరణం పొందిన వారే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలకు అర్హత సాధిస్తారు. ఇది ఏపీ పారా మిలిటరీకి వెటర్నరీ అనుబంధ కౌన్సిల్కి సంబంధించినటువంటి 2023 బిల్ అండి. ఇది దీన్ని ఆమోదించడం జరిగిందండి. కాబట్టి ఇక దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు, అంటే వెటర్నరీ తత్సంబంధమైన కోర్సులకు సంబంధించినటువంటి అన్ని అంశాలని ఈ బోర్డు అయితే ప్రమాణాలని ధృవీకరిస్తుందండి. ఇక అభ్యర్థులకైతే ఇంకా ఏ విధమైనటువంటి ఇందులో డౌట్స్ అయితే ఉండాల్సిన పని లేదు. ఎవరైతే
ఈ కోర్సెస్ కంప్లీట్ చేసుకుంటారో వారందరూ దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అర్హత ఉంటుందని చెప్పారండి. కాబట్టి ఇది ఒక అప్డేట్ మీకు. మరియు మరో బిల్లు సభ ఆమోదం, ఇది ఏపీ బిల్లు ఆధారిత పన్ను చట్టం 2005కి సవర్ణ బిల్లు కూడా శాసనసభ శనివారం ఆమోదం తెలిపిందండి. ఈ బిల్లు సభ్యులను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇక నెక్స్ట్ పోతే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు మీ సబ్జెక్టులో పెట్ అండ్ జూ యానిమల్ మేనేజ్మెంట్లో కనుక చూసినట్లయితే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. దానికి సంబంధించిన డేటా అనేది చూడండి, సునకాలు పిల్లులే టాప్ పెట్స్ అన్నమాట. ఈ డేటా అయితే ఇదేంటో మనం చూద్దామండి. ఇది కూడా మీకు ప్రశ్న అడిగే అవకాశం ఉందండి. దేశంలో పెరుగుతున్న పెంపుడు జంతువులు, ఈ డేటాని సేకరించడం జరిగిందండి. ఏటా 600,000 పెంపుడు జంతువుల దత్తత, ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ పెట్టక సున్నకాలకు అగ్రస్థానం. ఇదిగో అండి, ఇది ఒకటి అడిగే అవకాశం ఉందండి. బెస్ట్ పెట్టగా అంటే మంచి పెంపుడు జంతువుగా సున్నకాలకి, కుక్కలకి మొట్టమొదటి ప్లేస్ అనేది రావడం జరిగిందండి. పిల్లుల పెంపకం పైన భారతీయుల్లో పెరుగుతున్న ఆసక్తి చూద్దాం చూడండి. ఇది దేశంలో పెంపుడు జంతువుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పెంపుడు జంతువులు దత్తత భారీగా పెరుగుతుంది. మధ్య ఉన్నత తరగతుల కుటుంబాలు ఎక్కువగా జంతువులను పెంచుకునేందుకు ఇష్టపడుతున్నాయి. దేశవ్యాప్తంగా 600,000 పెంపుడు జంతువులను దత్తత తీసుకుంటున్నారని ఒక అంచనా. 2023 నాటికి దేశంలో 3.10 కోట్ల పెంపుడు సునకాలు ఉన్నట్లు అంచనా. మరోవైపు పిల్లుల పెంపకానికి, పిల్లుల ఇదివరకైతే క్యాట్స్ మీద అంత ఆసక్తి ఉండేది కదండి, ఇప్పుడైతే పిల్లుల పెంపకానికి భారతీయులు మొగ్గు చూపుతున్నారు. పర్షియన్, సియామీ వంటి విదేశీ జాతుల పిల్లులపై పిల్లలను పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. మరోవైపు కుందేళ్ళు సైతం పెంపుడు జంతువుల జాబితాలో వేగంగా పెరుగుతున్నాయి. యుఎస్, పాశ్చాత్య దేశాల్లో పెంపుడు జంతువుగా ప్రసిద్ధి చెందిన గీనియా పందులు కూడా దేశంలోకి అడుగు పెడుతున్నాయి. మరోవైపు చాలా తక్కువ శాతం మంది చీమలు, సుంచులు, బల్లులు, ఊసరవేళ్ళను కూడా పెంచుకుంటున్నారు. ఇవి పెట్ యానిమల్స్ సంబంధించిన సమాచారం మీరు చూస్తున్నారండి. ఇంకా చూడండి, ఇది పెరుగుతున్న పెట్ యానిమల్ మార్కెట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ వీటన్నింటిని పెంచుకుంటున్నాం కాబట్టి వాటికి కావలసినటువంటి మందులు అంటే వెటర్నరీ మెడిసిన్స్ అనమాట, వాటికి కూడా డిమాండ్ పెరుగుతుంది. వెటర్నరీ డాక్టర్స్ మరియు వెటర్నరీ అసిస్టెంట్స్ కూడా డిమాండ్ కూడా పెరుగుతుందండి. కాబట్టి అన్ని రకాలుగా ఈ యొక్క మార్కెట్ అనేది పెరుగుతుంది. అదేంటో చూద్దాం. దేశంలో పెంపుడు జంతువుల మార్కెట్ ఏటా 13.90% వృద్ధి చెందుతుందండి. ఇది 2025 నాటికి $800 మిలియన్లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. $800 మిలియన్లకు వేస్తాం. ప్రస్తుతం దేశంలో పెంపుడు జంతువుల ఆహార మార్కెట్ విలువ $310 మిలియన్గా ఉంది. పెంపుడు జంతువుల యజమానులు వాటి కోసం నెలకి 4,000 వరకు ఖర్చు చేస్తున్నారని ఒక అంచనా అండి ఇక్కడ. సరే, దీనికి సంబంధించినటువంటి అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ లెవెల్లో పెంపుడు జంతువుల మీద ఎలా ఆసక్తి చూపెడుతున్నారు అనే దాని గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం చూడండి. అంతర్జాతీయంగా సున్నకాల తర్వాత చేపలు, పక్షులు పెంపుడు జంతువుల జాబితాలో కొనసాగుతున్నాయి. ఫస్ట్ సున్నకాలు, డాగ్స్ అనమాట, వాటి తర్వాత చేపలు, పక్షులు పెంపుడు జంతువుల జాబితాలో కొనసాగుతున్నాయి. అమెరికాలో 50%కి ఇళ్లలో సునకము లేదా పిల్లి పెంపుడు జంతువుగా ఉంది, అంటే డాగ్స్ లేదా క్యాట్ అనేది ఉంది. యుఎస్లో 5.5 లక్షల గృహాల్లో పాములను కూడా పెంచుకుంటున్నారండి. పాములు, ఇది వెరీ ఇంపార్టెంట్. 5.5 లక్షల గృహాల్లో పాములు కూడా పెంచుతున్నారంట. సరే, యూకేలో అంటే బ్రిటన్లో చేపల పెంపుడు జంతువుగా అత్యంత ప్రచారం పొందాయి. అంటే యూకేలో చేపలు పెంపుడు జంతువులుగా అత్యంత ప్రాచుర్యం పొందాయి. రొమేనియా ప్రపంచంలోని అత్యంత పెంపుడు జంతువుల సమతుల్యతను సాటుతుంది. రొమేనియా ఏ దేశం అంటే రొమేనియా అంటే బ్యాలెన్స్డ్గా పెంచుతుందన్నమాట. ఇక్కడ దాదాపు 45% ఇళ్లలో సునకాలు, 40% గృహాల్లో పిల్లులు కూడా ఉన్నాయి. ఇక్కడ బ్యాలెన్స్డ్గా ఉండే చెప్తున్నారండి. ఇక ప్రపంచంలో అత్యధిక న్యూజిలాండ్లో
68% కుటుంబాలు పెంపుడు జంతువులను కలిగి ఉన్నవి. న్యూజిలాండ్లో ఎక్కువగా పెంపుడు జంతువులను కలిగి ఉన్నాయని చెప్తున్నారండి. సౌదీ అరేబియాలో ప్రపంచంలో అత్యధిక 70% పెద్ద శునకాలు, బ్రెజిల్లో చిన్న శునకాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారండి. ఇవి ప్రపంచం గురించినటువంటి డేటా చదువుకోండి, మీరు దీన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అలాగే ఇక్కడ పెట్ అండ్ జూ యానిమల్స్ నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు అనేది మనకైతే చాప్టర్ ఉందండి. పెట్ అండ్ జూ యానిమల్స్ మేనేజ్మెంట్, యానిమల్స్ మేనేజ్మెంట్లో మనకైతే ఈ ప్రశ్న రావటానికి అవకాశం ఉందండి. ఖచ్చితంగా ఒకటి రెండు ప్రశ్నలు వస్తాయి కాబట్టి వాటికి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ మీకు నిరంతరం కావాలంటే మన జయదేవ్ అకాడమీలో మీరు జాయిన్ అయిపోండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా సబ్స్క్రైబ్ కనుక చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇంకెవరైనా ఫుల్ కోర్సు కనుక కావాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే ఇందులో వచ్చేసరికి ఫుల్ కోర్సులో మీకు మంచిగా వెటర్నరీ డాక్టర్స్తో ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీస్తో డిజైన్ చేసినటువంటి కోర్సు అండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్తో అన్ని వీడియోస్ అయితే అన్ని క్లాసులు అయితే మీకు అందుబాటులో ఉన్నాయండి. ఫుల్ కోర్సులో వచ్చేసరికి ఇది కనుక మీరు తీసుకున్నట్లు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందండి. పార్ట్ ఏలో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ 50 మార్కులు, అలాగే పార్ట్ బీలో ఉన్నటువంటి 100 మార్కులు కంప్లీట్ చేసి 150 మార్కులు మీ ముందు ఉంచడం జరిగిందండి. అలాగే 2000+ బిట్స్ అనే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అన్ని చాప్టర్లో తీసుకున్న వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట, ఎగ్జామ్లో వచ్చే బిట్స్ అనమాట. ఏవి పెడితే అవి కాకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్, స్టాండర్డ్ బిట్స్ అనే వీటితో పాటు ఫ్రీగా మీకైతే అందుబాటులో ఉన్నాయండి. ఈ బిట్స్ కూడా మీకోసం ఉంచామండి ఫుల్ కోర్సు. ఇది ఒక కాంబో ప్యాక్ అండి, ఇది ఒక కాంబో ప్యాక్. 1 ఇయర్ వ్యాలిడిటీలో ఇచ్చారండి. ఏపీ వారు అలాగే తెలంగాణ వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయితే మీకు 1 ఇయర్ వస్తుంది. ఏపీ వారు ఆంధ్రప్రదేశ్లోనూ రాసుకోవచ్చు, తెలంగాణలో రాసుకోవచ్చు. అట్లనే తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్లో రాసుకోవచ్చు, తెలంగాణ రెండింటిలోనూ రాసుకోవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీలో మీకు అందుబాటులో ఉండండి. ఇంకా ఎవరైనా మాకు ఈ స్టాండర్డ్ బిట్స్ కావాలండి అనేసి ఎవరైనా ఆశపడుతున్నట్లయితే బిట్స్ కోసం మన యాప్లో జాయిన్ అవ్వండి. 1000 బిట్స్ ఉన్నాయండి, కేవలం 999 రూపాయలకి. ఇవైతే ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఇవి అందుబాటులో ఉందండి. ఇవి దీంట్లో జాయిన్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లోకి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మన యాప్ ఇన్స్టాల్ అవుతుంది. యాప్లోకి వెళ్ళి మీరు జాయిన్ అయిపోతే ఫోన్పే కానీ గూగుల్ పేనో కానీ జాయిన్ అయిపోండి. మీకు ఈ కోర్సెస్ అయితే అందుబాటులో ఉండే, ఫుల్ కోర్స్ జాయిన్ అయితే 100% మీకు జాబ్ రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఎవరైనా ఇంకా మొట్టమొదటిసారిగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీ అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరియు మన కోర్సులో జాయిన్ అవ్వండి.